अंदर की नमस्कार अभी सिंहाचल देवस्था गुरी अंदर तेस विषय दाने पोषक विजयनगर महाराज का उठी पोस्पाटी वंशवर यह विधा दाने धर्मकर्त व्यवहार मे अंदर तेस विषय पोस्पाटी वंशं गुरी मन उत्तरांध्र जिलावर लेर अलगे मन आंध्र राष्ट्र को अंदर तेस विषय वाल वंशमे वाल नडवड़के वाले कार्यक्रम वालू मन सिंहाचल देवस्था की सुमार 14,000 एकराल भूमि स्वामीवारी इच्छी संगति मन अंदर तुम अंतका मानसास ट्रस्ट एर्पट्टी आ ट्रस्ट द्वारा मल्ल कोई वेल एकरा एडुकेशन अंदर की प्रोवाइड चेयर उदेश अनेक मंच कार्यक्रम का संगीत का पाठशाल अंत सुशीला गारु घंटशाल अक् ट्रैनी आने वाले अगर व्यायाम चये आ रोज पाठशाल कोडी रामकृष्ण गारु आ रोज अर्फी चंदन व्यक्त अलग अनेक देवाल सिंहाचल देवस्था आध्र्यो 115 నూట 120 देवाल फंडिंग जो अंत महादान अनेक कार्यक्रम अशोक गजपतिराजु गारिनि दंग अशोक गजपतिराजु दंग अटाड़े पैस्थिंदे एंत बाधाकर आधेटो संस्कार व्यक्त विजयसाई रेड दंगल तेली नीन वाल उत्तरांध्र प्रजल यानी राष्ट्र प्रजल जैल पदार ने जैल उपकूड़ती विजयसाई रेड की अशोक गारिनि दंग अने अर्हता चतना को सारी आलोचे अन्नी वेल एकरा दान व्यक्ति दंगनी एट्ला विजयसाई रेड నువ్వు దొంగ కాబట్టి అందరూ దొంగలు అనుకుంటావా నువ్వు నువ్వు దోపిడీదారుడు కాబట్టి అందరూ దోపిడీదారులు అనుకుంటావా నోటికి ఏం వస్తది మాట్లాడేస్తావా మంచి చెడ్డ ఏమీ లేదా ఇవల్ దేవస్థానం వరకు వద్దాం అసలు దేవస్థాన చరిత్ర ఏంటి దానికి వంశ పారిపారిపరంగా కుటుంబ సభ్యులే రావాలి మన ఇంకొక సన్నాసి ఉన్నాడు मन इंडोमिनिस् मिनीस्टर अन्नकूतरी तपेटी अटाड़ वाल पद्धति दाखान वीलनामा उ वंश में एवरेवर तरवा एवर रही तरवा रही वीलनामा क्लीयर का राशि अद पट्टुक अशोक मेद कक्ष तो राजकीय कक्ष ये कक्ष उठे राजकीय कक्ष कक्ष तो इवेल एक्ड़ो ढिल्ली अम्मा तीसोच संस्कार का लेते दाने अलवी आ देवस्था में एट कार्यक्रम असर आलोचन लेने व्यक्ति तस्कोचि चैरम चेस्ता पत्कोचे अशोक गार फैमिल अवान पलारा अशोक गार कोर्ट के तपिदी इंडोमैन लैंड अला चेयर वील्ले कोर्ट के इवा हाईकर्ट कोर्ट तीर्चिंदी आमाइनी एवर अमाइनी चैरम गेमू जीवोल आ जीवोल रुद्देस्तू को तीर्स्ते अशोक गारेमो कोर्ट दुड्डदार अर्थ तीसरा दुड्डदार दुड्डदार अंटे अर्थम अर्थम का दंगाटलना न्यायस्थान आर्डर ने दुड़दार अटवेर नीके न्यायस्था गौरव ले चटाले गौरव लेमूर्त गौरव लेय उब इंका बतकना मेला अंदर दुर्मार्ग चत नाशन इवेला चटाले गौरव न्यायस्था गौरव का बट्टे नमक इप्डना या गेल धर्म गेल नमक व्यक्त मेम इवे का रेप
కొంచెం లేట్ అవ్వచ్చు కానీ న్యాయం న్యాయమే న్యాయం ఎప్పుడు గెలుస్తుంది మీరు దొంగలకు ఎప్పుడు న్యాయం జరగదు మంచి చేసిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది అదే విధంగా అశోక్ గారికి కోర్టు ఆర్డర్ ఇచ్చింది మళ్ళీ చెప్తావా అశోక్ గారిని ఎంతో కాలం కుర్చీలో ఉండనివ్వను అంటాడు ఎవరు జిసాయి రెడ్డి అసలు ఎవరోయా దొంగవైనంత మాత్ర రాజ్యసభ మెంబర్ అయినంత మాత్రాన నువ్వేదో ప్రధానమంత్రి అనుకున్నావా లేకపోతే రాష్ట్ర సీఎం అనుకుంటావా నాకు అర్థం కాదు నువ్వు ఏం చెప్తే అది చెప్పాలి అనుకున్నావా ఈ పద్ధతి కాదు భక్తుల తాలూకు మనోభావాలను దెబ్బతీయకండి తప్పుది వాళ్ళు ఎంతో భక్తిభావాలతో ఈవేళ సింహాచల దేవస్థానం పూజించుకుంటుంటే అటువంటి వాళ్ళ మీద ఇటువంటి కక్ష పోనడం మంచిది కాదు విజయసాయి రెడ్డి గారు ఇప్పటికే విశాఖపట్నంలో మొత్తం దోషిసావు నువ్వు ఏం దోషిసావు నాకు తెలుసు చాలామంది తెలుసు మీ వాళ్ళకి కూడా తెలుసు కానీ ఎవరు మాట్లాడలేరు మీ ముందు రాజకీయ స్వలాభం కోసం ఎవరు మాట్లాడరు ఒకసారి నువ్వు నేను కూర్చుందా ప్రశ్న ముందు వా నువ్వు వచ్చిన తర్వాత విశాఖపట్నం రాకముందు ఎలా ఉంది విశాఖపట్నం వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు వాళ్ళు ట్రస్ట్ గురించి మాట్లాడతారు ట్రస్ట్లో ఆడిట్ జరగలేదు కొన్ని వేల కోట్లు తినేశాడు అశోక్ గారిని చెప్పే నిరూపించు ఎవరు నమ్ముతారే నీ మాటలు అన్ని వేల కోట్లు అన్ని లక్షల కోట్ల ఆస్తి దానం చేసిన వ్యక్తి డబ్బు తినేశారంటే ఎవరు నమ్ముతారే బురజ్జలానికన్నా అర్థం ఉండాలి కదా నువ్వు విశాఖపట్నంలో ట్రస్ట్ పెట్టావు ఆ ట్రస్ట్ ఏ విధంగా నడుస్తుందో నాకు తెలుసు విశాఖపట్నంలో వ్యాపారస్తులు పిలిపించి ఒక్కొక్కరిని పిలిపించి బయంపించి లక్షలాది డబ్బులు వసూలు చేసి నీ పేరు మీద ట్రస్ట్ నడిపిస్తావా భారతీయ ట్రస్ట్ ఏదో నాకు తెలియదు కానీ నువ్వు నడిపిస్తావా ఏదో నీ సొంత డబ్బు ఖర్చు పెట్టినట్టు ఇవన్నీ మాకు తెలుసు ఇది పద్ధతి కాదు విజయసాయి రెడ్డి గారు ఎప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళు మూసుకొని వ్యవహారం చేస్తే మంచిది కదా అందులో దేవుడితో పెట్టుకుంటున్నారు మీరు తిరుపతి దేవస్థానం భూములతో పెట్టుకుంటున్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నారు భూములు అమ్మడానికి బంగారం అమ్మడానికి చూస్తున్నారు అలాగే మా ప్రాంతంలో కాదు ఈ రాష్ట్రంలోనే కాదు అందరికీ కూడా సింహాది రేపని అంటే ఎంతో భక్తి గౌరవం చాలా పవర్ఫుల్ గాడ్ నీకు తెలియకపోవచ్చు నువ్వు దొంగ కాబట్టి ఏం పట్టించుకో మీ మంత్రి ఎవరు అవంతిశ్రీని అడుగు చెప్తాడు ఆ దేవుడి తల సంగతి ఏదో ఈ పద్ధతిగా దేవుడితో పెట్టుకోకు ఎవరితోనే పెట్టుకో తప్పులేదు రాజకీయంగా దేవుడితో పెట్టుకోకు మీ ముఖ్యమంత్రి నాన్నగారు ఏడు కొండలని ఐదు కొండలు అన్నాడు ఏమైపోయాడు చూసావు కదా అలాగే వేళ అప్పన్న కాకపోతే పెట్టుకుంటే ఏమైపోతావు తెలుసా మెస్ అయిపోతావు అందులాగా అందుకని చేత సన్నాసి వేషాలు మానేసి సన్నాసి పనులు మానేసి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహారం చేయడం మంచిది అంచేత ఈవేళ అశోక్ గారి ఫ్యామిలీకి నువ్వు చేస్తున్న దూషణ పద్ధతి కాదు అలాగే సింహాచల భూమిని కూడా ముట్టుకోవడం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను రెండవది ఏంటంటే కోర్టులు కూడా అవహేళన చేస్తున్నాడు అది తప్పది నాకేం అర్థం అవ్వట్లేదు పూర్వం సామెత ఉంది ఆరిపోయే దీపం వెలుగుతుంది అక్కడ బాగా గట్టిగా ఆరిపోయే ముందు దీపం బ్రహ్మాండం వెలుగుతుందట అలాగే మీ ఇది ఆరిపోయే దీపం ఏమిది ఆ వెలుగుని చూసి ఏదో అనుకుంటున్నావు నువ్వు త్వరలోనే ఆరిపోతుంది మంచిది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో ఇతరుల గురించి మాట్లాడినప్పుడు మరీ దగ్గర పెట్టుకుని మార్చుకో అందులో అశోక్ గారి లాంటి ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడడం మంచిదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను.